తాను నిర్మించానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు అమరావతిలో కనీసం కొన్నైనా మంచి బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో నాసిరకం బిల్డింగులు నిర్మించారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా అభివృద్ది చెందకపోవడానికి స్థానికులు ఎంపీలు కాకపోవడమేనంటూ పరోక్షంగా గల్లాజేదేవును టార్గెట్ చేశారు జీవీఎల్. గుంటూరు అనుకున్న స్థితిలో అభివృద్ధి సాధించినట్లుగా నాకైతే అనిపించలేదు. ఇది ఒక రకంగా బాధాకరం. గుంటూరుకు ఎంతో పొటెన్షియల్ ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యంలో గుంటూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉండే సెంటర్స్లో పట్టణాల్లో ఒకటి. కాకపోతే గుంటూరు నుంచి ఎన్నికైన వారెవరూ కూడా గతంలో గుంటూరు పట్లగా, గుంటూరు జిల్లా పట్ల, గుంటూరు నగరం పట్ల పెద్దగా శ్రద్ధ వహించిన దాఖలాలు లేవు. దానికి కారణం కొంతమంది బయట నుంచి వచ్చి ఇక్కడ ఎంపీలుగా అయ్యారు తప్పితే స్థానికులుగా లేదా గుంటూరు జిల్లాతో సంబంధం ఉన్నవారు కాదు.